మన ప్రభుత్వ పాఠశాలల్ని బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్ లాగా డెవలప్ చేయాలని 7289 కోట్ల రూపాయలతోని మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం 7289 కోట్ల శాంక్షన్ చేశాం ఇక ఈ స్కూల్ ఆ స్కూల్ లేదు అన్ని స్కూళ్ళని డెవలప్ చేయబోతాం కాంపౌండ్ వాల్ గాని పిల్లలకు డిజిటల్ బోధన గాని క్లాస్ రూమ్స్ గాని వాష్ రూమ్స్ గాని మరి ఉన్న స్కూళ్ళు ఏదైనా రిపేర్ గాని దాని పెయింటింగ్ గాని చక్కటి మంచి నీటి సౌకర్యం బాత్రూములు తరగతి గదులు డిజిటల్ క్లాస్ రూమ్ పిల్లలు కూర్చోవడానికి డ్యూయల్ డెస్కులు అన్ని వసతులతోని కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేయడం కోసం మన ఊరు మన బడి కార్యక్రమాన్ని నిన్ననే కేబినెట్ ఆమోదం చేయడం జరిగింది అంటే ఇట్లా విద్యలో వైద్యంలో సాగునీటి రంగంలో కరెంటులో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినాం తెలంగాణ రాకముందు కరెంట్ ఉంటుండే నగీయాలకు జనరేటర్ నడవాలి మంత్రి గారు మాట్లాడాలంటే జనరేటర్ ఊళ్ళల్లో ఇసుక కర్రలు పెట్టి ఊపుకోవాలి దొంగరాత్రి కరెంట్ వస్తుండే మనకు చీకటి పడ్డాక కరెంట్ వస్తుండే ఇలా కరెంటులో కూడా దేశంలోనే మనం మొదటి స్థానంలో ఉన్నాం తలసరి విద్యుత్ వినియోగంలో భారతదేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్లో దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ నంబర్ 1 గా మలిచిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో ఇయాల మనం ముందుకు సాగుతా ఉన్నాం బీజేపీ వాళ్ళే కేవలం మాటలు తప్ప వాళ్ళ చేష్టలు మాత్రం ఏమీ ఉండవు ఇయాల దీన్ని మనం కూడా ప్రజల్లో గట్టిగా తీసుకొని పోవాలి వాళ్ళు గ్లోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు దాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది మరి లక్ష్మారెడ్డి అన్న వారు ఇంత మంచి ఆసుపత్రి కట్టి హైవే మీద ఉంది గనుక మాకు ఒక ట్రామా కేర్ సెంటర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు బొక్కల డాక్టర్ గాని మత్తు డాక్టర్ గాని ఇక్కడ ఉండి మరి వెంటనే మనం వైద్యం అందించగలిగితే చాలా ప్రాణాలు కాపాడగలుగుతాం ఇది మా బాలనగర్ మండలానికే కాదు హైవే మీద పోయే వాళ్ళందరికీ కూడా ఉపయోగమైతది గనుక ఒక ట్రామా కేర్ సెంటర్ పెట్టాలని చెప్పిండ్రు తప్పకుండా రాబోయే రోజుల్లో బాలనగర్ లో ట్రామా కేర్ సెంటర్ కూడా చేస్తాం అదేవిధంగా నవాబ్పేటలో కూడా మరి అక్కడ కొంత ఆసుపత్రి యొక్క స్థాయి పెంచాలి నవాబ్పేటలో మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రమే ఉంది అక్కడ మా కొన్ని పడకలు పెంచండి డాక్టర్లను పెంచండి అని చెప్పి కూడా మంత్రి గారు కోరి మా లక్ష్మారెడ్డి అన్న కోరిండు తప్పకుండా దాన్ని కూడా రాబోయే రోజుల్లో నవాబ్పేట ఆసుపత్రి స్థాయిని కూడా పెంచుతాం నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే ఈ కరోనా సమయంలో ప్రజాప్రతినిధులుగా మీరు రెండు మూడు జాగ్రత్తలు తీసుకోండి మాస్క్ ధరించడం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ధరించే విధంగా చూడండి తనదాకా వచ్చినాక బాధపడితే లాభం లేదు మీరు ధరించండి మీ గ్రామంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించే విధంగా జాగ్రత్తలు తీసుకోండి రెండోది వ్యాక్సిన్ మనం మూడు రకాల వ్యాక్సిన్ ఇస్తున్నాం మొదటి డోసు దాదాపు 100% పూర్తయింది బట్ సెకండ్ డోస్ ఇంకా కొద్దిగా మిగిలింది మా ఆశాలు మా ఏఎన్ఎంలు మా పిహెచ్సి డాక్టర్లు మా డిఎంఎండ్హెచ్ఓ గారు కూడా ఉన్నారు నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా దయచేసి సెకండ్ డోస్ కూడా 100% పూర్తి కావాలి మా సర్పంచులు మీ ఊర్లో ఒక్క మనిషి ఉండొద్దు ప్రతి సర్పంచ్ గారి బాధ్యత చాతగాని వాళ్ళు ఉంటే ఇంటి దాకా పోయి వేసిరండి 100% వ్యాక్సినేషన్ పూర్తి చేస్తే కొంత మనం వాళ్ళని కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ సెకండ్ డోస్ లో 75% అయింది ఇంకా చారణ మందం మిగిలింది మీ దగ్గర కూడా ఆ చారణ మందం సెకండ్ డోస్ ను 100% పూర్తి చేయాలి మా ఐ రిక్వెస్ట్ మా అడిషనల్ కలెక్టర్ కూడా జిల్లా అంతా కూడా మీరు డ్రైవ్ చేసి ప్లీజ్ ట్రై టు కంప్లీట్ ద సెకండ్ డోస్ మూడవది పిల్లలకు కూడా వేస్తున్నాం మనం 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేయమన్నాం మరి స్కూళ్లకు కాలేజీలకు సెలవులున్నాయి పిల్లలు మీ గ్రామాల్లోనే ఉన్నారు మీరే శ్రద్ధ తీసుకొని ఒక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ మిగలకుండా 15 ఏళ్ళు దాటితే చాలు వ్యాక్సిన్ వేయించే బాధ్యత కూడా మరి మీదే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా సర్పంచుల అభివృద్ధి గురించి అడుగుతున్నారు సంతోషం ఇది కూడా మానవ వనరుల అభివృద్ధే మనుషుల ప్రాణాలు కాపాడడం మనుషుల ఆరోగ్యాన్ని కాపాడడం ఇది కూడా ఒక అభివృద్ధిలో భాగమే ఇది కూడా ప్రజాసేవలో భాగమే సో ఆ బాధ్యత మా ఎంపీటీసీలది మా సర్పంచులది మీ పరిధిలో వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు ఒక్కళ్ళు ఉండద్దు నాకు పిల్లలు కావచ్చు ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ కావచ్చు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు బూస్టర్ డోస్ వాళ్ళకు థర్డ్ మూడవ డోస్ కూడా ఇస్తున్నాం ఈ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా మీ ఊర్లలో ఎవరున్నారో చూసి ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ వేయించే బాధ్యత మీరు తీసుకోండి ఇంకో విషయం ఏంటంటే కరోనాలో
కొద్దిగంత రాగానే కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రులకు పోతున్నారు దయచేసి అవసరం లేదు ఈ ఓమైక్రాన్ అనే వేరియంట్ ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఇది వ్యాప్తి ఎక్కువ తీవ్రత తక్కువ ఇది ఒక మనిషి నుంచి 10 మందికి జల్ది అంటుకుంటది డెల్టా అయితే ఒకరి నుంచి ఒకరికి అంటుండే అప్పుడు సెకండ్ డోస్ సెకండ్ వేవ్ లో వచ్చింది ఒకరిది ఒకరికి అంటుతుండే కానీ ఇప్పుడు ఉన్న ఓమైక్రాన్ థర్డ్ వేవ్ లో ఒకరు 10 మందికి అంటిస్తారు అంటే వ్యాప్తి ఎక్కువ కానీ తీవ్రత తక్కువ వ్యాధి లక్షణాలు తక్కువ ఉంటాయి వచ్చింది పోయింది కూడా కొంతమందికి తెలుస్తలేదు వచ్చిన వాళ్ళు కూడా భయపడో ఆందోళనకు గురయ్యో ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి డబ్బులు వృధా చేసుకోవద్దు కొన్ని చోట్ల అవసరం ఉన్నా లేకపోయినా కాక్టైల్ ఇంజెక్షన్లని ఇంకేదో ఇంజెక్షన్లని ఇచ్చి ప్రజలను డబ్బు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు అన్ని జాగృతలు తీసుకోమని చెప్పిండు మనం 2 కోట్ల టెస్టింగ్ కిట్లు పెట్టాం 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు రెడీ పెట్టాం మీ ఏఎన్ఎం సెంటర్ దగ్గరలోనే ఉన్నాయి మీ ఊర్లో మీ ఏఎన్ఎం గారు ఉంటారు కదా మీ ఏఎన్ఎం దగ్గరనే ఎవరకన్నా వ్యాధి లక్షణాలు ఉండి వస్తే కరోనా పరీక్ష చేయమని చెప్పినం ఒకవేళ పాజిటివ్ వస్తే అప్పుడే హోమ్ ఐసోలేషన్ కిట్ ఇస్తారు ఆ కిట్ తీసుకపోయి మీరు జాగృతగా వారం రోజులు వాడుకుంటే 100% నయమైతది ఆ వాడుకునే క్రమంలో కూడా ఆశా వర్కర్ రోజు వచ్చి మీ ఆరోగ్యం ఎట్లుందో చూస్తారు మీ టెంపరేచర్ చూస్తారు ఏదన్నా వందల కుక్కలకు వేల కుక్కలకు వ్యాధి లక్షణాలు ఏమైనా ఎక్కువ ఉంటే వాళ్ళే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకపోయి మీకు తగిన ట్రీట్మెంట్ కూడా ఇస్తారు గవర్నమెంట్లు అన్నీ ఉన్నాయి 250,000 రెమిడిసివేర్ ఇంజెక్షన్లు రెడీగా ఉన్నాయి ఆక్సిజన్ సౌకర్యం ఉంది వెంటిలేటర్లు ఉన్నాయి ఐసీయూ బెడ్లు ఉన్నాయి అన్ని రకాల మందులు కూడా ప్రభుత్వంలో ఉన్నాయి అయితే తెలిసి తెలువక మనం కొంతమందిమి భయాందోళనలకు గురై ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు తమ డబ్బును వృధా చేసుకుంటున్నారు వెళ్ళాల్సిన అవసరం లేదు సర్పంచులు ఎంపీటీసీలు ముఖ్యులందరూ ఉన్నారు జెచ్చర్ల నుంచి మీ అందరికీ నేను చేసే మనవి ఒకటే మీరు కూడా వెళ్లి చూడండి మీ ఏఎన్ఎం సెంటర్కి పోండి మీ పిహెచ్సికి పోండి డాక్టర్లు అందుబాటులో ఉన్నారా లేదా చూడండి ఎవరికన్నా లక్షణాలు ఉంటే టెస్ట్ చేపియండి హోమ్ ఐసోలేషన్ కిట్ ఇప్పియండి ఆశా వర్కర్ డైలీ మానిటర్ చేయమని చెప్పండి వాళ్ళకి నయం అయిపోతుంది ఇది అందరి దాదాపు సగం మందిని ముట్టుకొని పోతుంది అది తొందరగా పోదు ఒక 20 రోజులు వచ్చే 15-20 రోజులు చాలా కీలకం వచ్చే 15-20 రోజులు కేసులు ఇంకా పెరుగుతాయి ఫిబ్రవరి నెలాఖరు మార్చ్ జనవరి నెలాఖరు మార్చి మొదటి వారం దాకా కేసులు ఇంకా పెరుగుతూనే ఉంటాయి ఈ వచ్చే 15-20 రోజులు అందరూ జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా జాగ్రత్తగా ఉంటూ ప్రజలకు సేవలు అందించండి పిహెచ్సికి వెళ్ళండి ఏఎన్ఎం సబ్ సెంటర్కి వెళ్ళండి మీ ఊర్లో కూడా అనౌన్స్ చేయండి ఎవరికైనా లక్షణాలు ఉంటే టెస్ట్ చేసుకోమనండి హోమ్ ఐసోలేషన్ కిట్ తీసుకొని జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది అది వాడుకుంటే రూపాయికి 99% తగ్గిపోతుంది ఎవరైనా నువ్వు వేల కుక్కలకు జరిగితే జిల్లా ఆసుపత్రి మన మహబూబ్ నగర్లో సౌకర్యం ఉంది అక్కడికి తీసుకుపోండి ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉన్నారు గర్భిణీ స్త్రీకి కరోనా రాగానే చాలా మంది భయపడిపోతున్నారు అయ్యో గర్భిణీ స్త్రీ కదా కరోనా వచ్చే మరి ఎట్టుంటుందో ఏముంటుందో అని వాళ్ళకు కూడా సపరేట్ ఆపరేషన్ థియేటర్ పెట్టినాం సపరేట్ వార్డు పెట్టినాం ఇక్కడ మన మహబూబ్ నగర్లోనే అందుబాటులో ఉంటుంది అటు గాంధీకి పోయినా ఉస్మానియాకి పోయినా అందుబాటులో ఉంటారు వాళ్ళకు కూడా ఇబ్బంది రాకుండా కాన్పు చేయించి తల్లిని పిల్లను జాగ్రత్తగా చూసుకునే విధంగా ప్రభుత్వ రంగంలో ఆ బాధ్యతలు కూడా జాగ్రత్తలు కూడా తీసుకున్నాం అందువల్ల ప్రజాప్రతినిధులు మన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీరు ఈ కరోనా సమయంలో ప్రజల్లో చైతన్యం పెంచండి అవగాహన పెంచండి వ్యాక్సిన్ వేయించండి అనుమానం ఉంటే టెస్ట్ చేపియండి హోమ్ ఐసోలేషన్ కిట్ ఇప్పించండి ప్రజలను జాగ్రత్తగా చూసుకోండి మీరు మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు చాలా మంది డాక్టర్లకు కూడా పాజిటివ్ వస్తున్నది స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంలకు కూడా పాజిటివ్ వస్తుంది అయినా వాళ్ళు ధైర్యంగా పనిచేస్తున్నారు వాళ్ళతో కూడా సహకరించండి వాళ్ళ సేవలు కూడా వినియోగించుకొని మరి ఈ థర్డ్ వేవ్ నుంచి మనం బయటపడితే మళ్ళీ మనం ఎప్పట్లాగా అందరం పనిచేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మన ముందున్నటువంటిది ఈ థర్డ్ వేవ్ నుంచి ప్రజల్ని కాపాడుకోవాలి ఈ 2-3 వారాలే కీలకం వచ్చే 2-3 వారాలు మనం ప్రజల్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే ఈ దీని నుంచి బయటపడతాం మళ్ళా మనం ఎప్పట్లాగా బ్రహ్మాండంగా అభివృద్ధిలో దూసుకుపోదాం పనిచేసుకుంటూ మనం ముందుకు సాగుదాం సో మరి మా లక్ష్మారెడ్డి గారు ఇంత మంచి ఆసుపత్రి కట్టినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి తప్పకుండా లక్ష్మారెడ్డి గారు వారంటే ముఖ్యమంత్రి గారికి కానీ మా అందరికి కూడా చాలా గౌరవం
2001 నుంచి ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో మహబూబ్ నగర్ ఎంపీగా ముఖ్యమంత్రి గారు పోటీ చేసినప్పుడు చాలా గట్టిగా నిలబడి పనిచేసినటువంటి నాయకుల్లో ఒకే ఒక్కడు ఈ ప్రాంతంలో డాక్టర్ లక్ష్మారెడ్డి గారు. అందువల్ల వారి అంటే మా అందరికీ కూడా ప్రేమ. తప్పకుండా వారు ఏది అడిగినా ఈ యొక్క జడ్చల్ల నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు కానీ మేమందరం కూడా సంపూర్ణమైన సహకారం అందించి ఇంకా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని పోదామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ జై తెలంగాణ. లక్ష్మారెడ్డి అన్న దీనికి కంపౌండ్ వాళ్ళు గేటు ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయన్నారు, అవి కూడా తప్పకుండా మంజూరు చేస్తాం.